వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇదైతే నా మండే లేజీ మార్నింగ్ రొటీన్ అండి. అంటే ఎవ్రీ మండే ఇలా ఉంటుందని కాదు, కేవలం ఈ మండే మాత్రమే. యాక్చువల్గా ఆ రోజు కొంచెం లేజీగా ఉందన్నమాట, అందుకని కాస్త లేట్గానే లేచాను. అంటే నార్మల్లీ 4 అట్లా లేస్తాను కదా, మార్నింగ్ కుకింగ్ అని అదే చాలా ఉంటాయి, బట్ ఆ రోజు ఆ పనులన్నీ లేవన్నమాట. ప్రశాంతంగా ఒక 1/2 అవర్ ఎక్స్ట్రా పడుకున్నాను నేను. అండ్ చిత్ర కూడా కొంచెం లేట్గానే వచ్చింది, సో 6 అయిపోయింది అన్నమాట టైం అప్పటికే. ఇంకా తను వచ్చిన తర్వాత డోర్ తీసి కాసేపు నేను ఇంకా బెడ్షీట్స్ అవి ఫోల్డ్ చేసుకుంటూ కాసేపు కూర్చుండిపోయాను అట్లానే ప్రశాంతంగా. ఎప్పుడైతే అట్లా కూర్చోను అనమాట, లేవడం కిచెన్లోకి వెళ్ళిపోయి ఏమన్నా ఫ్రిడ్జ్లో ఉంటే తీసి పెట్టుకోవడం ఇట్లా చేస్తుంటాను. కొంచెం బిజీగా ఉంటుంది ఈరోజు, కొంచెం ప్రశాంతంగా ఉందన్నమాట. ఇంకా అందుకని డైరెక్ట్గా ఇంటి ముందుకు వచ్చేసాను నా ప్లాంట్స్ చూసుకోవడానికి. అసలు క్లైమేట్ అయితే ఎంత ప్రశాంతంగా ఉందో అండి పొద్దున్నే. ఈ ఎర్లీ మార్నింగ్ క్లైమేట్ నేను ఎంజాయ్ చేసి ఎన్ని రోజులు అయిపోతుంది. నాకు యాక్చువల్గా ఇట్లా ఎర్లీ మార్నింగ్ కాసేపు అట్లా ప్లాంట్స్ దగ్గర కూర్చొని స్పెండ్ చేద్దాం అనిపిస్తూ ఉంటుంది. వీక్ డేస్ ఏమో కుకింగ్ ఇవన్నీ సరిపోతాయి ఎర్లీగా లేవంగానే, అండ్ వీకెండ్స్లో ఏమో కొంచెం లేజీగా ఉంటుంది అనమాట, కాస్త లేట్గానే లేస్తాను. అండ్ ఈరోజు మండే కుకింగ్ అదంతా ఏం లేకపోవడం వల్ల కొంచెం లేటుగానే లేచాను అనమాట. అండ్ చిత్ర వచ్చేసి అన్నీ ఆ గిన్నెలు కడిగేలోపు నేను ఇక్కడ డస్టింగ్ చేసి పెట్టేస్తే తను వచ్చేసి చిమ్మేసి వెళ్ళిపోతుంది, నాకు పని కూడా కొంచెం తొందరగానే అయిపోతుంది అనమాట. లేజీ అంటే మరీ టూ మచ్ లేజీగా ఏముండనండి, ఏదో లేజీ మార్నింగ్ రొటీన్ అని చెప్పాను కదా అని. కొంచెం స్లోగా చేస్తానమాట డైలీ, అయితే మల్టీటాస్కింగ్ అన్నట్లు అయిపోతుంది. అక్కడ కుక్ చేస్తే ఇక్కడ డస్టింగ్ చేసేసుకునేదాన్ని ఫాస్ట్గా, బట్ ఈరోజు అలా కాదు. నాకు ఈ కుకింగ్ పని అది లేకపోవటం వల్ల ప్రశాంతంగా నిదానంగా డస్టింగ్ చేస్తున్నాను అనమాట. చిత్ర కూడా కొంచెం దట్టు లేట్గానే వచ్చింది కాబట్టి నాకు స్లీప్ కూడా బాగా సరిపోయింది. నైట్ పడుకోవడం కూడా లేట్గానే పడుకున్నాను మూవీ చూసి. అండ్ ఇంకా తనతోటి కాస్త నీట్గా క్లీన్ చేపిస్తున్నాను అనమాట, నాకు కాస్త టైం ఉంది కాబట్టి ఆ సోఫాస్ అవన్నీ జరిపి కాస్త నీట్గా క్లీన్ చేపిస్తున్నాను. డైలీ అయితే తను క్లీన్ చేసేటప్పుడు కూడా నేను ఉండను అనమాట. అండ్ ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత ఈ హాల్లో ఉండే సెంటర్ టేబుల్ని నేనే క్లీన్ చేసుకుంటాను డైలీ, బట్ నాకు కుదిరిన టైంలో క్లీన్ చేస్తాను. ఈరోజు తను వెళ్ళంగానే క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అండ్ తను వెళ్ళిన తర్వాత కూడా కొన్ని పనులు ఉంటాయండి. బేసిక్గా అందరూ ఏమనుకుంటారు, మెయిడ్ ఉంది కదా ఇంకేం పని ఉంటుందిలే, మెయిడ్ సపోర్ట్ ఆల్రెడీ తీసుకుంటున్నారు కదా అని. కానీ తను ఎక్కడ లాగేసి తన పాటికి తను క్లీన్ చేసుకొని వెళ్ళిపోతుందన్నమాట. తను లాగినవన్నీ మళ్ళీ తిరిగి నేను సర్దుకోవాలి కదా, అవన్నీ చేస్తూ ఉంటాను తను వెళ్ళిపోయిన తర్వాత. అండ్ కౌంటర్ టాప్ తను వైప్ చేసిన తర్వాత ఒకసారి నేను వైప్ చేసుకుంటాను లాస్ట్లో, ఎందుకంటే తను అంత నీట్గా వైప్ చేయదన్నమాట, అందుకని మొత్తం నేను వైప్ చేసి సర్దుకుంటాను. అండ్ బెడ్రూమ్కి వచ్చేసి ఇంకా బెడ్రూమ్ అంతా క్లీన్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే అనిల్ కొంచెం లేట్గా లేస్తారు. సో ఇంకా తను లేచిన తర్వాత ఒకసారి చిమ్మేసి క్లీన్ చేసేసుకుంటాను అనమాట. ప్రతిరోజు చిత్ర క్లీన్ చేసేది సింగిల్ బెడ్రూమ్ లాగా ఒక బెడ్రూమ్ క్లీన్ చేసి వెళ్ళిపోతుంది. కొంచెం ఈ మధ్య అనిల్ కాస్త లేట్గా లేస్తున్నారు. అండ్ ఇంకా తర్వాత బయటకు వచ్చేసరికి ఇంటి ముందు కూడా క్లీన్ చేసేసి ఉందన్నమాట, బట్ అంత నీట్గా లేదు ఇంటి ముందు కూడా ఒకసారి, అందుకని నేనే మాప్ చేసేసుకుంటున్నాను. అంటే ఆల్రెడీ మాప్ చేసిందే, బట్ అంత నీట్గా అనిపించలేదన్నమాట. నాకు కొంచెం ఫుట్ ప్రింట్స్ అవి కనిపించాయి, ఎందుకంటే ఆ క్లీన్ చేసిన తర్వాత చిత్ర అటు ఇటు తిరిగింది బయట. ఇంకా ఫుట్ ప్రింట్స్ కనిపించేసరికి నేనే మాప్ చేసేసుకొని ముగ్గేసేసుకుంటున్నాను అనమాట. నాకు తెలిసి ఇప్పుడు వేసే ముగ్గు ఈ మాత్రం నీట్గా రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. డైలీ ఇదే ముగ్గు ఇక్కడే వేస్తాను, బట్ ఎందుకో పిచ్చి పిచ్చిగా వస్తుంది అనమాట. డైలీ కొంచెం అంత నీట్గా ఏం రాదు. అండ్ ఈ ముగ్గు చూసారా, ఈ ముగ్గు ఆల్మోస్ట్ చాలా రోజుల తర్వాత వేస్తున్నాను అనమాట. నేను ఈ ముగ్గు వేసేటప్పుడు కొంచెం ఫోకస్డ్గా వేస్తాను నేను, ఎందుకంటే అవి డబల్ లైన్ ఉంది కదా, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి పిచ్చి పిచ్చిగా వేసేస్తాను అనమాట. అందుకని ఈ ముగ్గు మాత్రం ఈరోజు కొంచెం టైం ఉందని ఫోకస్డ్గా వేసాను అనమాట. అండ్ ఇంకా ఇంట్లోకి వచ్చేసి వార్మ్ వాటర్ తాగుదామని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. చూసారా, నిద్ర లేవంగానే ఇట్లా క్లీన్గా ఉంటే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనమాట, పాజిటివిటీ అక్కడే స్టార్ట్ అవుతుంది అనిపిస్తుంది నాకు అట్లా నీట్గా ఉంటే. అందుకే నైటే క్లీన్ చేసేసుకుంటాను. చిత్రాకు పెద్ద క్లీన్ చేసే పని ఏమి ఉండదు, నైటే క్లీన్ చేస్తాను కాబట్టి ఒకసారి వైప్ చేస్తుంది అనమాట. అండ్ నేను ఇంకా వాటర్ వార్మ్ వాటర్ తాగేస్తున్నాను.
తాగేటప్పుడు కాసేపు అలా టీవీ పెట్టుకున్నాను అనమాట. అది కూడా ఇక్కడ ఏదో వేరే వీడియో కాదు, జస్ట్ దగ్గరలో వరలక్ష్మి నోమ్ వస్తుంది కదా, దానికి కావాల్సినవేవో కొన్ని చూసుకుంటూ ఉన్నానమాట యూట్యూబ్లో. అండ్ ఇంకా అది అయిపోగానే బ్రేక్ఫాస్ట్లోకి జ్యూస్ చేసేసాను. అందరికీ ఏబీసీ జ్యూస్ తెలుసు, ఈ బీసీసీ జ్యూస్ అనేది నేనే కనిపెట్టేశాను అనమాట. ఈ జ్యూస్ గురించి నెక్స్ట్ వ్లాగ్స్లో నేను మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా ఈజీ ఈ జ్యూస్ చేయటము. అండ్ ఇంకా అది అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి పూజ సామానాన్ని తీసి పెట్టుకున్నాను క్లీన్ చేసుకుందామని. అండ్ మళ్ళీ నాకు ఈ విషయం మాత్రం చెప్పకండి, బ్రేక్ఫాస్ట్ కంటే ముందే పూజ చేయండి. ఇదంతా మనం పూజ చేసుకోవడం కోసం పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా, అందుకని నేను ముందు బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేసేసి ఇన్ బిట్వీన్ నేను కూడా కొంచెం తాగేస్తాను. ఈ జ్యూస్ అది తాగేసిన తర్వాతే నేను ఫ్రెష్ అప్ అవుతాను అండ్ దేవుడి దగ్గరికి వచ్చేసి క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఇదంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత పూజ సామాన్ క్లీన్ చేసేసుకొని ఇంకా దీపారాధన చేసేస్తాను. అండ్ ఇదేనండి ఈరోజు బ్లాగ్ అయితే. మీ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ప్లీజ్ సబ్స్క్రైబ్.